రామోహన్ రెడ్డి గారి పరిధిలో కానీ లక్ష్మారెడ్డి గారు సనత్ నగర్ లో కానీ నేను కొడంగల్ నియోజకవర్గంలో కానీ ఎంత పెద్ద నాయకుడైనా వాళ్ళు ఉంటున్న పోలింగ్ బూత్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న మన కోదాడ సూర్యాపేట అదే విధంగా హుజూర్ నగర్ లో స్వయంగా వారే బూతుల స్థాయికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అక్కడ సభ్యత్వ నమోదు చేసే పార్టీ కార్యకర్తలకు నా అనుమానాలను నివృత్తి చేసుకుంటూ సాఫ్ట్‌వేర్ లో వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పూర్తి స్థాయిలో మమేకమై భాగస్వామ్యం తీసుకొని సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు పార్టీ పెద్ద నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ స్థాయిలో పెద్ద నాయకులందరూ కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం మూడు రోజుల క్రితం జూమ్ యాప్ లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కేసి వేణుగోపాల్ గారు దిగ్విజయ్ సింగ్ గారు మాణిక్ ఠాగూర్ గారు మమ్మల్ని అందరిని దాదాపుగా 4 గంటలు సమీక్ష చేసిండు మూడు రోజుల క్రితం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఏఐసీసీ నుంచి ప్రవీణ్ చక్రవర్తి గారి సమన్వయంతో ప్రియాంక గాంధీ గారితో సహా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అందులో వచ్చే సాధక బాధకాలు ఏంటో కూడా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కనుక్కొని వాటిని పరిష్కరించడానికి ముందుకు వెళ్ళడానికి అవసరమైన సలహాలు సూచనలు వారు ఇచ్చిండ్రు వారందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం తీసుకున్నాం మీడియా మిత్రులకు కూడా మా సూచన మా విజ్ఞప్తి ఇది ఒక మంచి కార్యక్రమం తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ తెలంగాణ ప్రజలకు ఒక భరోసా దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నాన్ని దిగ్విజయం చేసే విధంగా ఈ ప్రయత్నం ముందుకు సాగే విధంగా మీడియా మిత్రుల సహకారం కూడా సంపూర్ణంగా మాకు ఉండాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కష్టపడుతున్న మా శ్రేణులను అభినందిస్తున్నా ఈ మధ్యకాలంలో మీరు చూసిన బూతులలో అత్యధికంగా ఎన్రోల్ చేసిన వాళ్ళను మేము ఈ రోజు సన్మానించుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఉప్పల్ నుంచి ఒక మహిళ 765 సభ్యత్వాలు ఒకే బూతులో నమోదు చేయించింది ఆ ఆడపడుచును ఉదయం నేను సన్మానించడం జరిగింది శాలువ గప్పి అంటే బూతులలో మంచి సభ్యత్వ నమోదులు చేసిన వాళ్ళను స్వయంగా పిసిసి ఇక్కడికి పిలిచి గౌరవంగా వారికి శాలువ గప్పి ఒక బొకే ఇచ్చి వారి శ్రమను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను గుర్తిస్తున్నా అభినందిస్తున్నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా బూతులలో 200 పైచిలకు సభ్యత్వ నమోదు చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను స్వయంగా నేనే వారిని అభినందించి వారికి శాలువ గప్పుతున్నాను అదే విధంగా మండలంలో 10,000 పైచిలకు సభ్యత్వ నమోదు చేసిన శాసనసభ నియోజకవర్గంలో 50,000 పైచిలకు సభ్యత్వ నమోదు చేసిన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే 7 అసెంబ్లీలో 3.5 లక్షల పైచిలకు సభ్యత్వాలు నమోదు చేసిన వారిని ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారికి కల్పించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా భాగస్వామ్యం తీసుకున్న వాళ్లను రాహుల్ గాంధీ గారి చేత అభినందింపజేయాలని కూడా ఒక ఆలోచన చేసినాం ప్రతిపాదన చేసినాం కష్టపడే వాళ్లకు మండలాల వారీగా నియోజకవర్గ అసెంబ్లీల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ రకంగా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారికి కల్పించి వారి చేత అభినందించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ రిగార్డ్ అనేది రాహుల్ గాంధీ గారిని కలవడం రాహుల్ గాంధీ గారి చేత అభినందనలు పొందడం కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు రావాల్సిందిగా సూచన చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నాం మానవ ప్రయత్నం మొదటిసారి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యకర్తలందరూ కష్టపడుతున్నారు మీకు తెలుసు డిసెంబర్ 9 తర్వాత క్రిస్మస్ వచ్చింది జనవరి 1 వచ్చింది ఇప్పుడు మీరు మళ్ళా మీరు అందరూ కలిసి కరోనాను పిలుచుకొచ్చారు చిన్న చిన్న
ప్లస్ ఇప్పుడు వ్యాపార పనులు జరుగుతున్నాయి వరి నాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ చేసుకుంటున్నాము ఏది ఏమైనా మేము ఆశావాహులము 100% ఒకవేళ జనవరి 26 లోపల కాకపోతే పైన అడిగి ఇంకొక వారం 10 రోజులు అదనంగా సమయం తీసుకోనైనా సరే 30 లక్షల సభ్యత్వాల నమోదు 100కి 100% చేస్తాం కాకపోతే జనవరి 26 ఒక 5 10 రోజులు పైన అనుమతి అడిగి వెసులుబాటు తీసుకోని ఎందుకంటే మీకు క్రిస్మస్ అనుకోండి జనవరి 1 అనుకోండి తర్వాత వ్యాపార పండుగ అనుకోండి సంక్రాంతి పండుగ అనుకోండి కోవిడ్ అనుకోండి ఇవన్నీ కూడా మూలగే నక మీద తాటికాయబడ్డట్టు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు చిక్కుముళ్ళు వస్తున్నాయి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ అందరి సహకారం కూడా ఉండాలి ఒక పాజిటివ్ దృక్పథం ఉండాలి ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆ పాజిటివ్ దృక్పథంలో మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాం తప్పకుండా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మా కార్యకర్తల మీద మా కార్యకర్తల శ్రమ మీద మా కార్యకర్తల కష్టం మీద కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన నమ్మకం ఉంది ఖచ్చితంగా 30 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తాం 30 లక్షలు పూర్తయినప్పుడు పెద్ద ఎత్తున గాంధీ భవనంలో ఉత్సవాలు జరుపుతాం దానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తాం 30 లక్షల పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఆ పండుగకు మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తాం ప్రతిపాదన ఇచ్చిండు ఎక్కడైనా నెట్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదన్నా ఉన్నా దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో చూస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ గా డిజిటల్ సభ్యత్వం మీదనే ఫోకస్ పెట్టాం ఏదైనా కొన్ని బూతులాల సమస్య వచ్చినప్పుడు వాటిని తర్వాత పరిష్కరించుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో నిర్ణయం తీసుకుంటాం యువత ముఖ్యంగా మహిళల్ని బూతులాల ఎన్రోలర్స్ గా కూడా మహిళా చదువుకున్న అమ్మాయిలను అవకాశం ఇస్తున్నాం శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా అయితే 40% టికెట్లు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది నమోదు ప్రక్రియలో మహిళలు అయితే వేగంగా కూడా జరుగుతుంది ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళినప్పుడు మగవాళ్ళు వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి పోయినప్పుడు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి కూడా మహిళలు వెళ్తే మహిళల ఫోటోలు తీసుకోవడానికి సభ్యత్వ నమోదు చేయడానికి కూడా కొంచెం వెసులుబాటుగా ఉన్నది ఖచ్చితంగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళే సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు దీన్ని ఇంకా జనాలకు రీచ్ చేయడంలో కొంత ప్రచారంలో వెనుకబడి ఉన్నాం అందుకే ఈరోజు పత్రికా సమావేశం పెట్టి ఒప్పందాన్ని కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పినాం మీడియా మిత్రులకు కూడా నా సూచన ఇది ఒక మంచి కార్యక్రమం ఇందులో రాజకీయ పరమైన మా దాంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏ వయసున్నా ఇందులో ఉంది ఇప్పుడు కేసీఆర్ అగ్రికల్చర్ రైతులకు పెట్టిన 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళే ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ అని ప్రభుత్వం ఇట్లా చేసినా మేము ఏ వయసున్న వాళ్ళకైనా ఇది ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినాం మేము అనేది ఒకటే ఇది ఇది రాజకీయాలకు అతీతమైన ఒక మంచి కార్యక్రమం ఇది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చే కార్యక్రమం వారిని సాధారణంగా కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్న ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ మంచి మనసుతో పెద్ద మనసుతో సహకరించి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అక్కడక్కడ మా మిత్రులు మీడియాలో కొన్ని నెగటివ్ కథనాలు రాస్తున్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడన్నా ఒక మంచి మనసుతో ముందుకు రావాల్సిందిగా కొద్దిమంది మీడియా మిత్రులు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాన్ని దయచేసి మీ యజమానులు చెప్పినా మీరు ఆ పని చేయకండి మీ యజమానులు కొంతమంది రాజకీయ పార్టీల సొంత యజమానులు అయి ఉండొచ్చు కాబట్టి ఇది ఒక మంచి పని దీంట్లో రంగులు అద్దకండి రంగులు పొలమకండి దీంట్లో ఏ రంగు లేదు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే ఉంది కాబట్టి మీరందరు సహకరించాల్సిందిగా ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ ఒప్పందానికి సంబంధించి వీలైనంత మేరకు మీ సహకారం కావాలో మీరు ప్రచారం కల్పించాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను.